కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలోని లంకపల్లి ఇసుక క్వారీ వద్ద టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ సొంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లంకపల్లి ఇసుక క్వారీలో అవినీతి జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర టీడీపీ నేతలదని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్టు క్వారీ వద్ద టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పెట్టిన ఈ నాయకులు పెట్టింది ధర్నా కార్యక్రమం అనేది ఒకటి ఉంది. దాంట్లో అనురాధ గారు మాట్లాడింది ఏంటంటే ఇసుక దోసుకుంటున్నాను. అసలు ఇసుక దోసుకున్న దొంగని ఎనకమాలు పెట్టుకునే ఆవిడ మాట్లాడతాను. బోడే ప్రసాద్ అనే వ్యక్తి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంత దోసుకున్నాడో ఎంత తిన్నాడో వాళ్ళకే తెలుసు, జనాలకే తెలుసు. ఒక గంటా సురేష్ అనే వ్యక్తి మైనింగ్తో దొంగతనం చేశాడు, మట్టి దొంగతనం చేశాడు, గ్రామంలో అన్ని రకాలుగా నష్టపరిచాడు. అలాంటి వ్యక్తి ఆవిడకి దొర. వాళ్ళందరినీ ఎంతమాలు పెట్టిన ఆవిడ మాట్లాడుతుందంటే ఆవిడ ఎంత దొంగ అనుకోవాలి ఇక మనం. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే కుట్ర కుతంత్రాలు. ఇవి కాక అసలు ఊళ్ళో నీళ్లు లేకుండా తవ్వేస్తున్నారంటుందండి. గత ప్రభుత్వంలో ఇసుక తవ్వలేదా? అసలు ఇసుక అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో తవ్వలేదా? ఆ రోజు మైనింగ్ అంతా మొత్తం దోచుకుంది మిషన్తో కాదా? జనాలతో జనాలు పోసిన మిషన్తో ఎన్ని రకాలుగా దోచుకున్నారండి? అప్పుడు లేని నీళ్ళు ఇప్పుడు కరువు వచ్చినాయా? మా గ్రామస్తులు ఎవరొచ్చి అక్కడ నీళ్ళు లేవని, అక్కడ ఒక్కడున్నా 10 మంది మా గ్రామస్తులు ఉండారా? వాళ్ళు వచ్చి మాకు నీళ్ళు రావట్లేదని అడిగారా? నీళ్ళు ఇసుక తోట మూలాన్ని నీళ్ళు వేరు ఎవరో చచ్చిపోయారండి. ఎవరు చచ్చిపోయారు పేర్లు చెప్పమానండి. నిన్నగాక మొన్న చచ్చిపోయారండి ఇసుక తవ్వి. ఇది వరకు గోతులు తగ్గి ఇసుక తవ్వినప్పుడే జనం చచ్చిపోయారు. అది తెలియదేమో అనురాధ గారికి. ఆవిడ విజయవాడలో ఒక మేయర్గా పనిచేసి ఒక పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పడం చేత కానీ ఆవిడ ఒక రాజకీయవేత్త అండి. ఆవిడ ఆవిడ తెలుగుదేశం పార్టీలో మేయర్గా పనిచేసింది. ఊరు గ్రామ సర్పంచ్ పేరు తెలియదు ఆవిడకి. ఎవరో రాసిన కాగిత ముక్క పుచ్చుకుని పుస్తపుస్త 4 మాటలు మాట్లాడితే సరిపోదండి. దేనికైనా ఒక హద్దు అహంకారం ఉండాలి. మాట్లాడే మాటకు ఒక నీతి జాతీయం ఉండాలి. మనం మాట్లాడుతున్నాము అంటే ఎనకమాలి అది కరెక్టా కాదని చూసుకోవాలి. నోరు ఉంది కదా 4 మాటలు మాట్లాడితే సరిపోదండి. పరువు నిలబెట్టుకోవాలి. మనం నిజాయితీగా ఉండాలి. మనం నిజాయితీగా చేసి యువతలను తిట్టాలో తప్పు లేదు. అక్కడ ఇసుక అక్రమ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించారని చెప్పి ఈ రోజున తెలుగుదేశం జిల్లా నాయకులందరూ కూడా వచ్చి మరి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భాషతో ఇష్టం వచ్చినట్టుగా ప్రలాపం చేస్తున్నారు. మరి ఒకసారి ఈ వేల కోట్లు అనే పదం ఇసుకలో దోపిడీ జరుగుతుందనే పదాన్ని అది మీకే అమర్తించుకోవాలి. ఎందుకంటే వేల కోట్లు ఇంత క్రితం మీ టైంలో 2014 నుంచి 2019 వరకు మీరు వేల కోట్లు కాదు లక్షల కోట్లు దోసుకున్నారు కాబట్టి ఇసుకలో అంత దోసుకోవడానికి వీలవుతుందని చెప్పి మీకు కొంత అవగాహన ఉంది అందులో. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి భాష మాట్లాడతారు. ఎవరో ఒక సామాన్యుడైనటువంటి 4 టిప్పర్లు పెట్టుకున్నటువంటి ఎవరో కొడాలి రాంబాబు అనే ఆయన అక్కడ ఉన్నటువంటి కొత్తగా నూతనంగా సర్పంచ్ అయినటువంటి ఈ మరి అమ్మాయి రత్నకుమారి వీళ్ళు వేల కోట్లు దోసుకున్నారు 100 కోట్లు దోసుకున్నారని చెప్పి పంచుమర్తి అనురాధ గారు మాట్లాడటం అంటే ఎంత సిగ్గుసేటు. ఏం మీకు తెలీదా వేల కోట్లు ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారో తెలీదా? మీకు తెలుసు వేల కోట్లు ఉండేవాళ్ళంతా మీ సామాజిక వర్గంలో 100 కోట్లు 1000 కోట్లు దోసుకోవడం కూడా మీకే తెలుసు. అది రాయపాటి సాంబశివరావు కానివ్వండి, లేకపోతే సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, లేకపోతే మీకు మీ పక్కన ఉన్నటువంటి నాయకులందరికీ కూడా 1000 కోట్లు దోసుకోగలిగిన సామర్థ్యం, దోసుకోవడానికి కావాల్సినటువంటి అండదండలు ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకున్నారు. కానీ ఈ రోజున సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ రోజున